ఫస్ట్ పావని అక్క స్టార్ట్ చేశాక అప్పుడు నుంచి పిల్లలు ప్రేయర్ ఏంటో అది అది చేసేస్తారు. ఓకేనా విని అక్క? ఓకే అక్క. ఓకే, ఈ రోజు కార్యక్రమం కొరకు మరి పెద్దలు ఒకళ్ళు ప్రార్థన చేయాలి కదా, మన మధ్య ఉన్న పావని అక్క ప్రేయర్ చేస్తారు, అప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. పిల్లలు ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రములు నాయన, మీ చిరువదేవ సమాధానకర్తలైన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, నమస్కారం, దుస్థుతులు, స్తోత్రములు, ప్రణతులు, వినతులు, సంస్థతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన కాలం అంతా కూడా ప్రభా మీ కృపలో భద్రపరిచి మీరు ఎక్కల చాటనని నైనా చల్లని నీడలో మమ్మల్ని దాచి కాచి కాపాడి నాయన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దినమున మమ్మల్ని సచివుల సంఖ్యలో వరుసలో ఉంచి తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభా నైనా మీ పాద సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వచ్చిన పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా ఉదయ కాలమున నాయన తండ్రి, ఈ దినమున నాయన తండ్రి, శుభ శుక్రవార దినమున ఆయన అయి ఉంటుండగా పరిశుద్ధాత్ముడా, అయా మీద సిలువలో పలికిన 7 మాటలు ప్రభా నాయన తండ్రి, ఇదిగో ప్రభా సంఘములుగా నాయన తండ్రి మేము ధ్యానించడానికి నాయన తండ్రి మీరు చూపించిన కృప అంతటిని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా నాయన అక్క వాళ్ళను మరుగు చేసి ప్రభా నాయన ప్రతి దినము కూడా మీరు మాకు అందించిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ సాయంకాల సమయంలో ప్రభా నాయన మా చిన్న బిడ్డలైన వారు ప్రభా నాయన అయ్యా మీరు సిలువలో పలికిన నాయన 7 మాటలు ప్రభా నాయన తండ్రి, అయ్యా వారి నోటతోనైనా తండ్రి చెప్పుచు ఉండగా పరిశుద్ధాత్మ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా బిడ్డలపై ఉంచింది తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. పెద్దవారు చెప్పడం ఇప్పటి వరకు నాయన తండ్రి, అయ్యా మేము విన్నాము చూస్తాము తండ్రి. అయ్యా ఈ దినమున ప్రభా మా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను బట్టి నాయన తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన బిడ్డలందరినీ కూడా నాయన మీరు మరుగు చేయండి, మీ పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచి ప్రభా అయ్యా బిడ్డల నోటి ద్వారా నాయన తండ్రి, అయ్యా మీ సువార్తను ప్రభా నాయన అయ్యా ప్రకటించడానికి సహాయం చేయండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు తోడుగా ఉండండి నాయన. ఈ యొక్క దినమునైన తండ్రి ప్రత్యేకమైన దినముగా ప్రభా నాయన ఎంచబడి ఉన్నది కనుక అయ్యా ఈ దినాన ఎంతమంది బిడ్డలైతే సిద్ధపడుచున్నారో ప్రభా అయ్యా ప్రారంభం నుంచి కూడా నాయన ముగింపు వరకు కూడా బిడ్డలతో ఈ కార్యక్రమాన్ని నడిపించుకోవచ్చుండగా పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని మీరు ముద్రించమని తండ్రి మీకు వందనాలు నాయన. ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కానీ ప్రభా ఏవి కూడా లేకుండా సహాయం చేయండి తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి ఆశ కలిగి మీ మాటలు విని నాయన హృదయంలో భద్రము చేసుకుని ప్రభా నైనా చక్కగా మీరు ఆకలికి సిద్ధపడి దాన్ని తిననాయన. అయ్యా చేతి వచ్చిన మాకును నాయన తండ్రి మా బిడ్డలకు కూడా డైట్ చేయమని తండ్రి, సమస్తము మీ పాదాల చెంత పెట్టుకుని చూసి సిలువనాథుడు అయిన యేసు క్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైస్ ది లార్డ్ పిల్లలు, ప్రైస్ ది లార్డ్ అన్న బిషప్ లా కనిపిస్తున్నారు ఇప్పుడు. వెనకాల స్క్రీన్ అదంతా అలాగా ఉందని నాకు బిషప్ గారు వచ్చినట్టు ఉంది. సాయి సుహాసిని ప్రైజ్ లార్డ్, సహనా ప్రైజ్ లార్డ్, జోయల్ ప్రైజ్ లార్డ్, లిల్లీ ప్రైజ్ లార్డ్, ప్రిసిల్లా ప్రైజ్ లార్డ్, అంకుల్ ప్రైజ్ లార్డ్, జయంత్ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, అంకుల్ ప్రైజ్ లార్డ్, అంకుల్ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, అంకుల్ ప్రైజ్ లార్డ్, అదినా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ అండి, అదినా ప్రజ్వల, మిన్నీ బెన్నెట్ ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్ అక్క. పిల్లలు మీ అందరికి కూడా ప్రైస్ ది లార్డ్. వెళ్ళొచ్చారా చర్చెస్ కి? లేదక్క వెళ్ళలేదు. ఏమి మీకు బాగాలేదా? కాదక్క మాకు లేదక్క, రావద్దని చెప్పారు. అంటే పెద్దోళ్ళని రావద్దన్నారా, అసలు ఎవరిని రావద్దన్నారు? అసలు ఎవరిని లేదక్క, పర్మిషన్ లేదు. తెలంగాణకి తీసినట్టు? అవునక్క, తెలంగాణలో కంప్లీట్ గా ఏప్రిల్ 30th వరకు క్లోజ్ చేశారమ్మా. ఓ
ఏప్రిల్ 30th ని ఎవరు కూడా ఎటువంటి గ్యాదరింగ్ జరగడం వీలేదు తెలంగాణ హైదరాబాద్ లో కూడా చాలా ఎక్కువ ఉందమ్మా అవునన్న నిన్నదగా మనకు కూడా పెడతారన్న అక్కడ పెడితే మనకు కూడా పెట్టేస్తాడేమో అలా కాదు ఇక్కడ జగన్ కదమ్మా అదే అన్న అంటే కేసీఆర్ చేసినాక చేస్తుంటాడు ఏం చేస్తా తెలియదు మనకి ఏపెన్నన్న ప్రేయర్ అమ్మా పిల్లలు ఏడుగురు పిల్లలు రెడీగా ఉన్నారా అన్న వస్తా ఉంటారేమో అన్న ఈ లోపు పాటలు అన్నీ ఎంత మంది పిల్లలు రెడీగా ఉన్నారు చూపించున్నమ్మా జయంత్ అండ్ సోనిక రెడీ రూత్ అండ్ జోయ్ రెడీ చెప్పేవాళ్ళు రెడీ ఏంజాయల్ రెడీ గగన్ రెడీ బ్లెస్సక్క రెడీ అందరూ రెడీగా ఉన్నారు ఇంచుమించు అమ్మా పిల్లల కోసం నేను ఒక చిన్న ప్రార్థన చేస్తా అయితే తప్పకుండా అలా అన్న స్తోత్రం తండ్రి నీకు వందనాలు మరి మొట్టమొదటిసారిగా సండే స్కూల్లో ఇలా ఆన్లైన్లో పిల్లలు క్రీస్తు శిలువ మీద పలికిన మాటలు ఒక్కొక్కరు పలుకుతుండగా ఈ ప్రత్యేకమైన అభిషేకం వారి మీద ఉత్సవం ప్రార్థిస్తాను పిల్లలందరి మీద వస్తుంది పెద్దల మీద వస్తుంది ఈ ప్రత్యేక కార్యం జరిగి శ్రీనామాన్ని ఘనపరచు నాయన నీ ఆత్మకార్యం జరిగిందని ఒక్కొక్కరి ఇంట్లో అది స్పష్టంగా ప్రత్యక్షపరచబడడానికి సహాయం చేస్తాను ఈ నామాన్ని గొప్ప చేసి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ God bless you, children. All the best. Right. Thank you so much, uncle. Thank you, akka. Andar kuda thank you. Pillalu man ready ya? Ivala program anta super super ga elthundi. Devuni mahimadame jarugutundi ani gattiga nammutunnan pillalu. Kale manne super ga vacharu ee roju. దర్శన్ బాబు క్రియేషన్ చాలా చేశాడమ్మా అన్న ఆ క్రౌన్ ఏదో నాకు లెసన్ గా ఉపయోగపడుతుంది అన్న అవునా ఓకే ఓకే మొత్తం నాలుగు పెట్టాడు చూసారా అదిగా సింహం చూడగానే గుర్తొచ్చింది నాలుగు అయితే సరే నాన్న మరి పిల్లలు అందరు రెడీగా ఉన్నారు కదా మరి చాలా చాలా అందరు ఉత్కంఠగా ఉన్నారు అసలు ఏం చేయబోతుందో ఏం జరుగుతుందో ఏంటో మరి చూసేద్దాం ఆ పిల్లలు ఈ రోజు అసలు అందరు వచ్చారు మనకి మా పక్షాన అంకుల్ కూడా మన కొరకు ప్రార్థన చేశారు కాబట్టి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఓవర్ టు జోయల్ జాయ్ 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 మాట్లాడినప్పుడు లిల్లీ ప్రక్కన ఉంటే బాగుంటుంది ప్రైజ్ లార్డ్ పిల్లలు మనకి ఈ రోజు స్టార్టింగ్ ప్రేయర్ చేయడానికి రోహిణి అక్క ఉంది రోహిణి అక్క ఓకే చెప్పు చెప్పు రోహిణి అక్క ప్రేయర్ చేస్తే మనం సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం ఇంకో డివైస్ లేదా మీకు ఇంకొక సెల్ ఫోన్ లేదా అక్క ల్యాప్టాప్ ఉందా అంటే చెల్లిని ఇంకో దానిలో ఉంచు నువ్వు ఒక్కడే ఉంటే యాంకరింగ్ చేస్తున్నావు కదా బాగుంటది అప్పుడు ఇంకో దానిలో కూర్చోమను ఇంకో షాట్ లేదు అని అంటే అప్పుడు వచ్చి ఇక్కడే కూర్చోమను వేరే కుదరకపోతే సరే అందరం ప్రేయర్ చేసుకున్నాం హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తుతి స్తోత్రం దయగల ప్రభువా యేసయ్యా నాయన తండ్రి నీవు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు దయగల ప్రభువా యేసయ్యా నాయన తండ్రి మేము అందరం దయగల ప్రభువా ఇక్కడ కూడుకున్నందుకు నాయన తండ్రి నీకే స్తుతి స్తోత్రం దయగల ప్రభువా నాయన తండ్రి ఇక్కడ జరుగుతున్న నాయన తండ్రి ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ ని దయగల ప్రభువా నాయన తండ్రి నీ చేతికి నేను అప్పగిస్తున్నాను దయగల ప్రభువా యేసయ్యా నాయన తండ్రి ఈ ప్రతి ఒక్క బిడ్డల మీద నాయన తండ్రి దయగల ప్రభువా నీ యొక్క కృపను నాయన తండ్రి దయగల ప్రభువా ఉంచమని అడుగుతున్నాను దయగల ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ నాయన తండ్రి తలగల
ప్రభా. వాళ్ళు చెప్తున్నప్పుడు గానీ నాయన తండ్రి వాళ్ళతో మీరే నాయన తండ్రి తోడుండండి దయగల ప్రభా. వాళ్ళకి ఏ నెట్వర్క్ ఇష్యూ రాకుండా దయగల ప్రభా మీరే వారికి తోడుండి నాయన తండ్రి. ప్రోగ్రామ్ ఎండ్ వరకు నాయన తండ్రి దయగల ప్రభా మీరే మాతో నుండి నాయన తండ్రి. ప్రతి ప్రోగ్రామ్ ని నాయన తండ్రి మీరే నడిపించమని అడుగుతున్నాను దయగల ప్రభా. ఇక్కడున్న నాయన తండ్రి ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి దయగల ప్రభా. ఏసయా దయగల ప్రభా వాళ్ళకి ఏ నెట్వర్క్ ఇష్యూ రాకుండా నాయన తండ్రి మీరే ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబంలో నాయన తండ్రి గొప్ప కార్యములు చేయమని అడుగుతున్నాను దయగల ప్రభా. దయగల ప్రభా ఇప్పుడు చెప్తున్న 7 వర్డ్స్ దయగల ప్రభా మా యొక్క హృదయంలో నాన్న తండ్రి విత్తబడి నాన్న తండ్రి అవి నాన్న తండ్రి ఫలించేలాగా నాన్న తండ్రి మమ్మల్ని ఆశీర్వదించండి దయగల ప్రభా. నాన్న తండ్రి మేము అవి విని నాన్న తండ్రి వదిలిపెట్టకుండా దయగల ప్రభా మా సొంత నాన్న తండ్రి జీవితాలలో నాన్న తండ్రి వాటిని నాన్న తండ్రి ఉపయోగించుకునేలాగా చూడము దయగల ప్రభా. ఏసయా నాన్న తండ్రి వాటిని నాన్న తండ్రి మేము నేర్చుకునేలాగా నాన్న తండ్రి మాకు నీవే సహాయం చేయమని అడుగుతున్నాను దయగల ప్రభా. నాయన తండ్రి మేము ఇతరులకు నాయన తండ్రి బోధించేటప్పుడు నీవే మాకు సహాయం చేయమని దయగల ప్రభా. మేము ఎప్పుడైతే బోధిస్తున్నామో దయగల ప్రభా మాకు మరింత జ్ఞానం నీవే నాకు దయచేయమని అడుగుతున్నాను దయగల ప్రభా. అలాగే నాయన తండ్రి మరి ఒకసారి నాయన తండ్రి ఈ ప్రోగ్రామ్ నీ చేతికి అప్పగిస్తున్నాను దయగల ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని నాయన తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్క టీచర్స్ ని నీ చేతికి అప్పగిస్తున్నాను దయగల ప్రభా. వాళ్ళందరినీ మీరే ఆశీర్వదించండి దయగల ప్రభా. ఈ చిన్ని ప్రార్థన నామంలో అడి వేణుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు మన మధ్యలో యాక్షన్ సాంగ్ చేయడానికి జయంత్ అండ్ సోనిక్ ఉన్నారు. జయంత్ అండ్ సోనిక్ యాక్షన్ సాంగ్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. అయితే ఈ రోజు ఈస్టర్ గుడ్ ఫ్రైడే సందర్భంగా మేము ఒక పాట తీపేదయ్యాము. చేసేద్దామా యాక్షన్ సాంగ్? పొజిషన్స్. ఓకే.
మనకి బైబిల్ రీడింగ్ ఏంజోయల్ బైబిల్ రీడింగ్ ఒకటో క్వశ్చన్ ఇంకా 53 and 4 ఏంజోయల్ చదవలసిందిగా కోరుతున్నాం. నన్నచ్చా ఇంకొకసారి చెప్తున్నాను. థ్యాంక్ యూ జయంత్ అండ్ సోనిక. ఇప్పుడు మన మధ్యలో బైబిల్ రీడింగ్ చేయడానికి ఏఎన్ జోయల్ ఉన్నాడు. ఏఎన్ జోయల్ ఒకటో సోనిక ఒకటో కొరింది 15:3-4 చదవబోతున్నాడు. ఏఎన్ జోయల్ ప్రైజ్ లార్డ్. అందరికి ఈరోజు ఈ దినము సిద్ధపరచిన వాక్య భాగము మొదట కొరింథి రాసిన పత్రిక 15:3-4 వచ్చినప్పుడు ఇలాగ రాయబడి ఉన్నది. మాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతుంది. అదేమనగా లేఖనము ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమా చేయబడను. లేఖనము ప్రకారము మూడో దినమున లేపబడెను. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. ఏంజోయల్ థ్యాంక్ యూ ఏంజోయల్ మంచిగా చదివావు. ఇప్పుడు మనకి యేసు సిలువలో మాట్లాడిన ఒకటో మాట రూత్ ధ్యానిస్తుంది. పిల్లలు మన ఇప్పుడు యేసయ్య సిలువ పైన మాట్లాడిన ఫస్ట్ మాట నేర్చుకుందాం. యేసయ్య ఏం మాట్లాడంటే తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగుడు కనుక వీరిని క్షమించుము. లూకా 23:34 లేఖనాల ప్రకారము యేసయ్య సిలువై పడ్డాడు. ఆయన మన కోసం సిలువై పడ్డాడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే మనము మన స్నేహితులను ఎన్నిసార్లైనా క్షమించాలి, ఒక రోజు ఎంతైనా క్షమించాలి అని యేసయ్య చెప్తున్నాడు. జీవితకాలం అంతా క్షమించాలి. మనం క్షమించకపోతే మనం నరకం వెళ్ళిపోతాం. దేవుడిది చెప్పినది వినకపోతే యేసయ్య క్రాస్ పైన చాలా బాధపడ్డారు. వాళ్ళు బాధ పెట్టినప్పుడు వాళ్ళని క్షమించమని తండ్రిని అడిగారు. తండ్రి అప్పుడు వాళ్ళని క్షమించారు. వాళ్ళకి దేవుడు అంటే తెలియదు కాబట్టి వాళ్ళు సిలువేశారు. మనము వాళ్ళు ఒక్కసారే వేస్తారు. మనం అయితే చాలా వేస్తున్నాం, చాలా సార్లు వేస్తున్నాం. యేసయ్య మన ఆలోచన ద్వారా ముర్ర కిరీటం పెడుతున్నాం. మన చెద్ద పన్నుల ద్వారా యేసయ్యకి చేతుల్లో మేకులు గుచ్చేస్తున్నాం. మన కాలు చెడ్డ నడుకల్లో నడిచి యేసయ్యకి మేకులు గుచ్చేస్తున్నా. మనము అందరినీ క్షమించాలి. ఆరోగ్యము సంతోషము మనకు వస్తుంది. యేసయ్య అప్పుడు మనల్ని ప్రేమించి ఇస్తాడు. సిలువ పైన యేసు పలికిన ఫస్ట్ మాట ఇప్పుడు మనం నేర్చుకున్నాం పిల్లలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రూత్. ఇప్పుడు మనకి రెండో మాట ధ్యానం చేయడానికి జాయ్ మన ముందుకు వస్తున్నాడు.
పిల్లలు మనం ఈ రోజు రెండో మాట ఇప్పుడు నేర్చుకుంటున్నాం సిలువ పైన రెండో మాట నేర్చుకుంటున్నాం ఇప్పుడు నేడు నీవు నీతో కూడా నాతో కూడా పరదేశిలో ఉండు అని నిశ్చయముగా చెప్పుచున్నాను దమ్మలు కుడిపే ఒకడు ఎడమే ఒకడు సిలువేశారు ఒక దంగేమంటున్నారంటే నీతో కూడా నన్ను పరదేశికి తీసుకెళ్తావా అని అడిగినప్పుడు ఇంకో దొంగ విశ్వాసం లేని దొంగ ఆయన కాపాడుకోవాలి మనల్ని కూడా కాపాడాలి ఆయన ఏం చెప్పు చేయలేదని ఇంకో దొంగ చెప్తున్నాడు ఆయన మన కోసం సిలువలో రక్తం కాచాడు ఆయన ఏం పాపం చేయలేదు మనమే చేశాము అన్నప్పుడు ఏసై అనుకుంటాడప్పుడు ఇతను మంచి దొంగ పర్లోకం తీసుకెళ్ళాలని అప్పుడు ఉంటాడు అప్పుడు విశ్వాసం దొంగ పర్లోకంకి తీసుకెళ్తాడు ఏసయ్య ప్రైజ్ ది లార్డ్ ఎంత బాగా చెప్పావు జాయ్ సూపర్ గాడ్ బ్లెస్ యు సూపర్ సూపర్ గా చెప్పు థ్యాంక్ యూ వెరీ మచ్ జాయ్ ఇప్పుడు మనకి మూడో మాట ధ్యానించడానికి బ్లెస్ యు మన ముందుకు వస్తుంది ఓకే బ్లెస్ అక్క మనం ముందుకు వచ్చేటప్పుడు ముందుగా మరి సిలువలో చక్కగా అంకుల్ నేర్పించిన పాట నేర్చుకున్నారు కదా జయంత్ అండ్ సోనిక వాళ్ళు ఆ పాట ఒకసారి పాడి వినిపిస్తే బాగుంటది కదా మరి ఓకేనా జానియా అది కూడా అనౌన్స్ చేయ మరొకసారి జయంత్ అండ్ సోనిక వాళ్ళు పాడతారు అని అనౌన్స్ చేయ మధ్యన జయంత్ అండ్ సోనిక్ ఉంటారు మన మధ్యన యాక్షన్ సాంగ్ చేస్తారు లేండి ఎవరు జయంత్ అండ్ సోనిక్ నుంచండి పాడండి సిలువపై యేసు మాటలు ఎక్కడున్నాయి సిలువపై ఏడు మాటలు ఎక్కడున్నాయి సిలువపై యేసు మాటలు ఎక్కడున్నాయి సిలువపై ఏడు మాటలు ఎక్కడున్నాయి లూకాయో ను మధ్యలో మత్తయి యోహాను యోహాను లూకాలో చూడబ్బాయి లూకాయోహాను మధ్యలో మత్తు యోహాను యోహాను లూకాలో చూడమ్మాయి సిలువపై యేసు మాటలు ఎక్కడున్నాయి సిలువపై ఏడు మాటలు ఎక్కడున్నాయి మొదటి మాట క్షమించు రెండవది పరదయసు మూడవది కుమారుడు నాలుగవది ఏలి ఏలి మొదటి మాట క్షమించుము రెండవది పరదయసు మూడవది కుమారుడు నాలుగవది ఏలి 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 రామ సబక్తాని దేవా దేవా నన్నేలా సిలువపై యేసు మాటలు ఎక్కడున్నాయి సిలువపై ఏడు మాటలు ఎక్కడున్నాయి
సిలువపై యేసు మాటలు ఎక్కడున్నాయి? సిలువపై ఏడు మాటలు ఎక్కడున్నాయి? ఐదవది దప్పిక, ఆరవది సమాప్తము, ఏడవది నా ఆత్మను అప్పగించుచున్నాను. ఐదవది దప్పిక, ఆరవది సమాప్తము, ఏడవది నా ఆత్మను అప్పగించుచున్నాను. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. సిలువపై యేసు మాటలు ఎక్కడున్నాయి? సిలువపై ఏడు మాటలు ఎక్కడున్నాయి? సిలువపై యేసు మాటలు ఎక్కడున్నాయి? సిలువపై ఏడు మాటలు ఎక్కడున్నాయి? లుకా యోహాను మధ్యలో మత్తయి, యోహాను యోహాను లూకాలో చూడబ్బాయి. యోహాను మధ్యలో మార్పు, యోహాను యోహాను లూకాలో చూడమ్మాయి. సిలువపై యేసు మాటలు ఎక్కడున్నాయి? సిలువపై ఏడు మాటలు ఎక్కడున్నాయి? సూపర్ సూపర్, గాడ్ బ్లెస్ యు అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ జయంతన్ సోనిక, మంచి పాట మాకు వినిపించారు. ఇప్పుడు మనకి మూడవ మాట ధ్యానించడానికి బ్లెస్ యాక్ వచ్చేస్తుంది. ఏదో భారీ ఏర్పాట్లో ఉన్నట్టున్నారు. బ్లెస్ వెనకాల బోల్డ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్. బ్లెస్ బ్లెస్ నువ్వు దూరంగా పోయావు, గట్టిగా మాట్లాడాలి, సౌండ్ రావట్లేదు ఇది. మైక్ లాగల అందరికి ప్రైజ్ ద లార్డ్. నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. చాలా మందికి మరిసత్తుకి వందనాలు. మీ అందరికి కూడా ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, మహాపురుషుల కాలం మీకు వందనాలు. ఇస్తా నేను చెప్పేది మూడవ మాట, ఇప్పుడు అది చదువుతాము. యోహాను 19:26-27 వరకు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. అంటే ఈ మూడో మాట రాజ్య సువార్త. అసలు ఈ రాజ్య సువార్త అని ఎందుకు పేరు పెట్టారు అంటే, ఈ దీని అర్థము బాధ్యత కూడిన మాట, అర్థం కరుణతో కూడిన మాట. యేసయ్య సిలువలో సిలువలో నుండి కూడా తన తల్లిని మర్చిపోవట్లేదు. శ్రమ భరిస్తూ కూడా తన తల్లిని విడిచిపెట్టకుండా, అమ్మ ఇదిగోని తల్లి కుమారుడు అని యేసయ్య తన తల్లితో చెప్తున్నాడు. అయితే శాశ్వతమైనది అశాశ్వతమైనది అంటే, శాశ్వతమైనది అంటే మనము దేవుని మనము దేవుళ్ళకి నడిపిస్తున్నాము, దేవుని గురించి చెప్తున్నాము, వాళ్ళందరినీ కూడా మనం పరలోక రాజ్యంలో చూస్తాం. అశాశ్వతమైనది అంటే మనం స్వార్థ చెప్పలేని వాళ్ళని మనం చేసే పరలోక రాజ్యంలో మనం చూడలేము. ఇప్పుడు మనము ఎవరికైతే సువార్త చెప్తున్నామో వాళ్ళందరూ మనకి పరలోక రాజ్యంలో కనిపించాలి అంటే మనం అందరికీ కూడా సువార్త చెప్పి ఏసే రక్తం సంబంధులుగా వాళ్ళని నడిపిస్తేనే మనము
శాశ్వతమైనదిగా ఉండి పర్లోక రాజ్యంలో వీళ్ళందరినీ కూడా కలుసుకుంటాము. అయితే ఎస్ఐని సిలువలు వేసినప్పుడు కొంతమంది ఎస్ఐని ప్రేమించిన వాళ్ళు అక్కడికి వచ్చారు. మరియా తన సహోదరి అయిన మరియా లోప వీళ్ళు కొంతమంది అక్కడికి వచ్చారు. అయితే ఎస్ఐని సిలువ వేసినప్పుడు కొంతమంది మరియా వీళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఈ సిమియోను తన హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకు వెళ్ళిపోయినని ఆయన తన తల్లితో చెప్తున్నాడు. అంటే ఖడ్గం తీసుకు దోసుకొని వెళ్ళిపోయింది అంటే ఏసే మన కోసం మన పాపాల కోసం రక్తం కాచి కొరడాలతో కొట్టబడి సిలువలో మరణించారు. దానికి మీనింగ్ ఖడ్గం దూసుకు వెళ్ళిపోతుంది అంటే నాకు ఇచ్చిన అవకాశం బట్టి కొలకత్తా కొండకు తీసుకెళ్లిన బ్లెస్ యాక్కి ప్రైజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్లెస్ యాక్క. ఇప్పుడు మనకి స్పెషల్ సాంగ్ పాడడానికి సహన మన ముందుకు వచ్చింది. సహన స్పెషల్ సాంగ్ పాడగా కోరుకుంటున్నాం. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఓపెన్ మై ఐస్. Let me see beauty that made this heart adore you. Hope of a life spent with you. Here I am to worship. Here I am to bow down. Here I am to say that you're my God. You're altogether lovely. Altogether worldly, altogether wonderful to me. King of all days, you are so highly exalted, glorious in heaven above. Humbly you came to the earth you created. All for us it became food. Here I am to worship. Here I am to bow down. Here I am to say that you're my God. You're altogether lovely. Altogether worthy. Altogether wonderful to me. I never know how much it cost to see my son upon that cross. Thank you. Very good, very good. God bless you, Thalli. Excellent. థ్యాంక్ యూ వెరీ మచ్ సహానా. ఇప్పుడు మనకి నాలుగవ మాట ధ్యానించడానికి గగనన్న మన ముందుకు వస్తున్నారు. గగనన్న నాలుగవ మాట పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే పిల్లలు, ఇప్పుడు నాలుగో మాట గురించి మాట్లాడుకుందాం. పిల్లలు, నాలుగో మాట శ్రమ సువార్త. పిల్లలు, శ్రమ సువార్త అంటే గాస్పెల్ ఆఫ్ సఫరింగ్. దేవుడు ఇది శ్రమ పడుతూ ఈ మాట చెప్పాడు పిల్లలు, అందుకనే దీన్ని శ్రమ సువార్త అని చెప్తారు పిల్లలు. ఈ మాట మత్తయి సువార్త 27:46 ఉంది పిల్లలు. మత్తయి సువార్త 27:46 ఉంది పిల్లలు. ఆ వచనంలో అండ్ అబౌట్ ద 9th అవర్ జీసస్ క్రైడ్ అవుట్ విత్ ఎ లౌడ్ వాయిస్ సేయింగ్ ఏలీ ఏలీ లామా సబక్తాని దట్ ఈస్ మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. అంటే నాలుగో పదం
ఏలి ఏలి లామా సబక్త పిల్లలు, అది ఇంచుమించు 3 గంటలప్పుడు చెప్పాడు పిల్లలు ఆ మాట. దాని మీనింగ్ ఏంటిదంటే, నా దేవా నన్ను ఎలా విడనాడితివి పిల్లలు. ఆ మాట దేవుడు దావీదుకి కూడా చెప్పాడు పిల్లలు. దావీదు మీకు తెలుసు కదా పిల్లలు, ఆ గొల్యాత్ని చంపేశాడు. దావీదుకి అది ప్రవచనం చెప్పాడు పిల్లలు. కీర్తనలు 22:1 ఉండేది పిల్లలు ఆ ప్రవచనం. మళ్ళీ ఏసయ్యా ఎందుకన్నాడు పిల్లలు సిలువ పైన ఈ మాట, ఎందుకు ఎందుకు దేవుడు విడిచెళ్ళిపోయాడు కుమారుని, ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:7 ఉండేది పిల్లలు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి, దేవుని తెలుసు నా కుమారుడు ఇంత బాధపడుతున్నాడు అనేసి, కానీ మనల్ని ప్రేమించి దేవుడు కుమారుడిని హెల్ప్ చేయలేదు పిల్లలు. ఇప్పుడు తీసుకెళ్ళిపోయి ఉంటే ఆ కుమారుడిని, మన పాపాలు మనకు అట్లానే ఉండే పిల్లలు, మనకి ఎవరు పాప విముక్తి చేసే వాళ్ళు ఉంటారు, అప్పుడు మనం నరకానికే వెళ్ళిపోతాం పిల్లలు. అందుకనే దేవుడు మనల్ని ప్రేమించి సిలువలో చనిపోయారు పిల్లలు. మళ్ళీ ఎందుకు దేవుడు ఆ పాపం చేస్తే పనిష్ చేస్తాడు పిల్లలు? హిబ్రూయులకు రాసిన పత్రికలో 12:9 ఉండేది పిల్లలు. మన అమ్మ నాన్న పనిష్ చేస్తారు కదా పిల్లలు, ఎందుకు పనిష్ చేస్తారు? మనం తప్పు చేస్తుంటే సరిగ్గా సరిగ్గా మార్గంలో ఉండడానికి, ఒబే అవ్వడానికి చేస్తారు కదా పిల్లలు. మనం వాళ్ళకే ఒబే అవుతున్నామంటే ఇంకా దేవునికే ఒబే అవ్వాలి కదా పిల్లలు. అందుకనే దేవుడు పనిష్ చేస్తాడు పిల్లలు. మనం దేవునికి సరిగా మార్గంలో ఉండడానికి, దేవుని భయభక్తులు కలిగి ఉండడానికి పనిష్ చేస్తారు పిల్లలు. మళ్ళీ యెషయా గ్రంథం 53:4 ఏముండేది అంటే పిల్లలు, దేవుడు పొందిన గాయాలు రక్తం కార్చాడు, అవి మొత్తం మనకి స్వస్థతనిచ్చింది అంట పిల్లలు. యెషయా గ్రంథం 53:4 అది ఉండిద్ది పిల్లలు. మళ్ళీ యెషయా గ్రంథం 53:6 ఏముండేది పిల్లలు, మన పాపం ఉండిద్ది కదా పిల్లలు, మనం రోజు పాపం చేస్తున్నాం కదా, కానీ దేవుడు ఆ పాపం మొత్తం తీసుకొని తన మీద పెట్టుకున్నాడు పిల్లలు. మన పాపము, మన అబద్ధాలు, మనం ఏమేమి ఆలోచిస్తున్నాం అవి మొత్తం క్షమిస్తున్నాడు పిల్లలు. అవి మొత్తం రక్తంతో కడుగుతున్నాడు, ఆ మొత్తం ఆయన మీద భరించాడు పిల్లలు. ఏలి ఏలి లామా సబక్త అని అని చెప్పాను కదా పిల్లలు, అది అరామిక్ భాషలో చెప్పాడు, రాస్తుంది పిల్లలు బైబిల్లో అరామిక్ భాషలో, అరామిక్ భాషలో రాస్తుండేది పిల్లలు. మళ్ళీ దేవుడు ఆల్రెడీ మన కోసం చనిపోయారు, మన పాపాలను మొత్తం పాప విముక్తి చేశారు. ఇప్పుడు మనము ఏం చేయాలంటే, దేవుణ్ణి నమ్మి దేవుడు మన కోసం చనిపోయారనేసి, మన పాపాల కోసం చనిపోయారనేసి మనం దేవుణ్ణి నమ్మాలి పిల్లలు. సరే పిల్లలు, ఉంటాను, బాయ్. ఓకే అమ్మ, God bless you. థ్యాంక్ యూ గగనన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మిన్నీ అక్క మనకి సిలువపై 7 మాటలు పాట షేర్ చేస్తుంది. నాన్న 7 మాటల తర్వాత, 7 వర్డ్స్ తర్వాత, ఓకేనా? ఇప్పుడు 5వ మాట ధ్యానించడానికి సెలీనా మన మధ్యలో వస్తుంది. సెలీనా 5వ మాట ధ్యానించవలసి ఉందని కోరుతున్నాను. హాయ్ పిల్లలు, అందరు బాగున్నారా? ఇప్పుడు మనము 4 మాటలు నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మనము 5th మాట నేర్చుకుందాం, ఓకేనా? జీసస్ మనకి 5వ మాట ఇప్పుడు చెప్తాను. ఈ దాహం అంటే దప్పికొనడం పిల్లలు, దప్పికొనడం కొరకు ఒక 3 విషయాలు ఉన్నాయి పిల్లలు. ఫస్ట్ ఏంటంటే సమస్తము సమాప్తమైనది అంటే జీసస్ మన కోసం పశువుల పాకలో పుట్టాడు, శిలువలో మరణించాడు, జీసస్ అందరికి స్వర్
ఇప్పుడు రెండో మిషన్ ఏంటంటే లేఖనము నెరవేరినట్లు అంటే అంటే ఏంటంటే ఓల్డ్ టెస్టమెంట్ లో కొంతమంది ప్రవక్తలు ఇప్పుడు మీకు చిన్న రక్షకుడు పుట్టారు చిల్లర మరణిస్తాడు అని అని యెషయ ప్రవక్త కీర్తనలో రాసి ఉంటది పిల్లలు ప్రొఫెసీ చెప్పారు పిల్లలు ఇవన్నీ జరగడం కోసం జీసస్ మన్ ఇవే ఇంకరం కోసం మన్నించారు మూడవది మూడవది ఏంటంటే దప్పికొనుచున్నాను దప్పికొనుచున్నానంటే ఆ నీళ్ళు తాగడం కాదు పిల్లలు అదాహం కాదు పిల్లలు అది నశించిపోయిన ఆత్మల కోసం దాహ పెట్టిన జీసస్ ఇప్పుడు అంటే ఏంటి ఎవరైనా పాపంలో హెల్లికి వెళ్ళిపోతారు కదా పిల్లలు వాళ్ళ ఆత్మ నశించిపోతుంది అయ్యో అయ్యో వాళ్ళ ఆత్మ నశించిపోతుంది వాళ్ళకి రక్షణ కావాలి నేను హెవెన్ కి తీసుకెళ్తాను అని దాహ పెట్టారు పిల్లలు మీరు కూడా రక్షణ పొందుతారా జీసస్ హ్యాపీ ఫీల్ అవుతారు రక్షణ పొందుతారు సమరైజ్ 3 చెడ్డగా ఉన్నప్పుడు అన్ని జీసస్ పాపాలను ఒప్పుకుంది నాకు జీసస్ జీవజలం ఇస్తానంటే నాకు జీవజలం కావాలి జీసస్ అంటది అప్పుడు జీవజలం అంటే ఏంటి రక్షణ పొందడం పిల్లలు ఆ రక్షణ వాళ్ళ హస్బెండ్ అందరికి రావాలని రిలేటివ్స్ ఇచ్చింది పిల్లలు అంటే రక్షించింది పిల్లలు అలాగే మనం కూడా మన ఫ్రెండ్స్ అందరికి రిలేటివ్స్ అందరికి వాక్యం ప్రకటిద్దాం ఓకేనా వారు రక్షణ పొందుతారు హెవెన్ కెళ్ళి హెవెన్ కెళ్ళినప్పుడు జీసస్ అవుతారు అప్పుడు నేను సువార్త ప్రకటించాను జీసస్ అందరికి నేను ఆత్మ రక్షించాను జీసస్ అంటే జీసస్ మనకి కిరీటం పెడతారు పిల్లలు మీకు అర్థమైందా పిల్లలు ఓకే పిల్లలు ఇదిగో ఐదవ మాట సజీవ సువార్త యేసు దప్పికొనుచున్నాను నేను యోహాను 19:28 థ్యాంక్ యూ ప్రేరణ పిల్లలు థ్యాంక్ యూ వెరీ మచ్ సెలీనా ఇప్పుడు మనకి ఆరో మాట ధ్యానించడానికి ప్రిస్కిల్ మన ముందుకు వస్తుంది ప్రిస్కిల్ ఆరో మాట ధ్యానించవలసిందిగా కోరుతున్నాము ప్రైజ్ లార్డ్ అక్క అందరికి John 19 verse 30. When Jesus therefore had received the vinegar, he said, "It is finished," and he bowed his head and gave up the ghost. Yesaya mana kosam silvalo marninchaaru. Aina mana kosam silvalo marninchi tana pranam ni mana kosam pettadu. Death has been swallowed up in victory. Yesaya silvalo unnappudu enno double kottina atanki ayaniki chethilo mekulu kottina kaalallo mekulu kottina atan ayaniki mulla kiritam pettaru aina Yesaya nen bharinchalenani నన్ను దింపండి అని ఏమీ అనలేదు ఏసయ్య కంప్లీట్గా అలానే ఉన్నారు మనం మాట్లాడే చెడ్డ మాటలు ఆయనకి వినిగర్ నోట్లో వేసినట్టు
ఉంటుంది. మనము ఆలోచన చెడ్డ మనం ఏదైతే చెడ్డ ఆలోచన చూస్తామో అది మనకి ముళ్ళ కిరీటం పెడతాము. మనము మనం ఏదైతే చేతులతో చెడ్డ క్రియలు చేస్తామో చేతుల్లో ముళ్ళ చేతుల్లో మేకలు కొట్టినట్టు మనము పేరెంట్స్ ఏదైతే ఎక్కడికైతే వెళ్ళొద్దంటారో అక్కడికి వెళ్తే మనం మన ఏసైకి కాళ్ళల్లో చిరి మేకలు కొట్టినట్టు మనము ఒక ఆ పాపం చేస్తే ఆ పాపం ఏసైకి ఇలా దెబ్బలు తాకుతాయని మనము అది ఆలోచించి మనము అవి చేయొద్దు. సెకండ్ తిమోతి 4:7-8. I have fought a good fight. I have finished my course. I have kept the faith. ఏసయ్యా ఇక్కడికి వచ్చి ఏసయ్యా మన శ్రమపడి ఏసయ్యా వాక్యం చెప్పారు. ఇంకా సిల్వలో మరణించి తిరిగి లేచి మన కోసం హెవెన్లో ప్లేసెస్ సిద్ధపరుస్తున్నారు. అప్పుడు కాలంలో ఒకవేళ పాపం చేస్తే గొర్రపిల్లల్ని లేదంటే పావురమ్ని అలా ఇచ్చేవారు. కానీ ఏసయ్య ఇప్పుడు మన కోసం సిల్వలో మరణించి తన రక్తాన్ని మన పాపాలని కడిగారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనకి 7వ మాట ధ్యానించడానికి బ్యూలా గ్రేస్ మన ముందుకు వస్తుంది. బ్యూలా గ్రేస్ 7వ మాట ధ్యానించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్ అందరికి. లూకస్ వార్త 23వ అధ్యాయం 46వ వచనం. యేసు బిగ్గరగా యేసు అప్పుడు గొప్ప శబ్దంతో బిగ్గరగా కేక వేసి, తండ్రి నా ఆత్మ నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానా అనెను. ఏడో మాటని మనం విందాం. తండ్రి మన కోసం మన పాపాలు బట్టి సిలువలో మరణించాడు. మనం చెడు ఆలోచన బట్టి ఏసైకి ముళ్ళ కిరీటం పెట్టారు. మనం నోటితో చెప్పిన పాపాలు బట్టి చేతి చిరుకని ఆయనకి తినిపించారు. మనం చేతులతో చేసిన పాపాలు బట్టి ఏసైకి మేకలు గుచ్చి పెట్టారు. మన కాళ్ళతో చేసిన పాపాలు బట్టి కాళ్ళకి ముళ్ళ మేకలు గుచ్చి పెట్టారు. మన ఒళ్ళంతా రక్తంతో బాధతో మనకి ఈ 7 మాటలు మనకి చెప్పారు. గొప్ప శబ్దంతో కేక వేశారు. ఆయన్ని లోకంకి రక్షణ ఇచ్చారు. ఆయన అందరినీ రక్షించాలని ఈ లోకానికి వచ్చారు. అద్భుతాలు చేసి అందరినీ స్వస్థపరిచారు, అందరినీ మార్చారు. ఆయన వచ్చిన పని సమాప్తం చేసుకొని ఆయన మరణించారు. ఆయన మరణి తండ్రి పెట్టిన ఆత్మను మళ్ళీ తండ్రి వద్దకి చేర్చారు. మనం కూడా మన మంచి క్రియలను మన మంచి పనులు చేయాలి.
ఎప్పుడు మనం చెడ్డ పనులు చేయకూడదు. దేవునికి ఇష్టంగా జీవించాలి. అప్పుడే మన ఆత్మలు దేవుని అత్తకి చేరుతాయి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించండి. ఇప్పుడు మనకి స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనకి ఎండింగ్ ప్రేయర్ చేయడానికి నిషిత మన ముందుకు వస్తుంది. ఎండింగ్ మిన్నీ మిన్నీ నిమ్మక్కకి మైకాన్స్ అవ్వట్లేదు అంట చూడమ్మ. ఓకే అయిపోయింది. మీ ఏడుగురు మాట్లాడేశారు. ప్రేయర్ చేసి వస్తుంది అంతేనా? సరే అన్న ఎండింగ్ ప్రేయర్ చేసేసుకోవచ్చు. పిల్లలు అందరూ కలుమూసుకో. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు తండ్రి. దినాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ సండే స్కూల్లో మొత్తం కార్యక్రమం అంతా మీరే తోడుగా ఉన్నందుకు వందనాలు తండ్రి. ఎటువంటి నెట్ ప్రాబ్లమ్స్ ఎవరికి రాకుండా మీరే సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. మంచిగా వాక్యం చెప్పడానికి కూడా మీరే సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి అందరికి మంచి ఆరోగ్యం దయచేసి దీవించి ఆశీర్వదించండి తండ్రి. శిలువలో చెప్పిన మీరు పలికిన ఏడు మాటలని కూడా మళ్ళీ మాకు గుర్తు చేసినందుకు మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరినీ మీరు స్వస్థపరచండి తండ్రి. ప్రారంభం నుండి మీరే తోడుగా ఉన్నందుకు వందనాలు తండ్రి. చాలా మంది మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అందరి టీచర్స్కి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. 500 డేస్ సెలబ్రేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేయడంగా మీరే తోడుగా ఉండండి తండ్రి. సండే స్కూల్లో మీరే తోడుగా ఉన్నందుకు మీకే వందనాలు తండ్రి. మా అక్కను కూడా మీరే స్వస్థపరచండి తండ్రి. ఈ చిన్న ప్రధాని పదాలు చేర్చుకొని అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. చాలా చాలా బాగుంది. జాయ్ అని చెప్తున్నా? అవునక్క. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్ దా. ఇప్పుడు మనకి మిన్నీ అక్క ఏడు మాటల సాంగ్ ప్లే చేస్తుంది. మనం విందాం, శ్రద్ధగా మనం విందాం. సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి, సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి. లుకా లుకా యోహాను మధ్యలు మత్తయి, యోహను యోహను లూకాలు చూడబ్బాయి. లుకా లుకా యోహాను మధ్యలు మార్కు, యోహను యోహను లూకాలు చూడమ్మాయి. సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి. మొదటి మాట క్షమించుము, రెండవది పరదైసు, మూడవది కుమారుడు, నాల్గవది ఏలి ఏలి. మొదటి మాట క్షమించుము, రెండవది పరదైసు, మూడవది కుమారుడు, నాల్గవది ఏలి ఏలి. ఏలి సిలువపై యేసు మాటలెక్కడున్నాయి,
సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి, సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి. ఐదవది దప్పిక, ఆరవది సమాప్తము, ఏడవది నాత్మను అప్పగించుచున్నాను. ఐదవది దప్పిక, ఆరవది సమాప్తము, ఏడవది నాత్మను అప్పగించుచున్నాను. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి, సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి. లూకా లూకా యోహాను మధ్యలు మత్తయి, యోహాను యోహాను లూకాలు చూడబ్బాయి. లూకా లూకా యోహాను మధ్యలు మార్కు, యోహాను యోహాను లూకాలు చూడమ్మాయి. సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి. Okay, Joy, what of thanks? Joy. Akka. What of thanks? Edu Martiki, Dhyaninchina Pillalandariki, thank you. Ippudu action song chesina Jayanth and Sony gariki special song partner Sahana. Thank you very much. Over to Nimya. Okay. Very good, Nana. God bless you. Chala chala vachesaru. Pillalandaru kuda chala vachesaru. Wonderful, Nana. Aithe ippudu mana madhyalo unna chala mankulu manandarni wish chestu rendu maatlu maatladtaru. Anna maatlade mundu nenu oka maatu cheptanu. ఈ రోజు గుడ్ ఫ్రైడే అయిపోయింది, నెక్స్ట్ సండే మనం యేసు చేసుకోబోతున్నాం కదా. అయితే మధ్యలో శనివారం ఉండిపోయింది కదా సాటర్డే పిల్లలు. ఈ సాటర్డే ఒక స్పెషల్ డే కదా, 1 ఇయర్ మనం కంప్లీట్ చేస్తున్నాం కదా పిల్లలు. కాబట్టి దేవుని కృపను బట్టి మనం చాలా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి రేపు, సరేనా? జాలీ జాలీగా ఎంజాయ్ చేద్దామా పిల్లలు? కాబట్టి మీరు అందరూ వచ్చేసేయండి, మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకో. స్కూల్లో యానివర్సరీ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఉంటారు, ధూమ్ ధామ్ అంటూ కూడా చేస్తూ ఉంటాం కదా, చాలా సరదా సరదాగా చాలా బాగా చక్కగా తయారైతే వస్తాం కదా. అట్లా మీరు అందరూ రేపు వచ్చేయాలి పిల్లలు. మనం ఫస్ట్ యానివర్సరీ మనం చేసుకోపోతున్నాం, 1 ఇయర్ ప్రోగ్రామ్ మనం చేసుకోపోతున్నాం. కాబట్టి మీరు అందరూ రేపు దీనాన్న 4 o'clock, 1, 2, 3, 4 o'clock మీరు అందరు కూడా వచ్చేసారు పిల్లలు, సరేనా? ఎంతమంది రెడీగా ఉన్నారు రావడానికి? మీతో పాటు మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చారు పిల్లలు ఇలాగా కదా. మీరు వస్తారు, మీరు కూడా వీళ్ళందరూ కూడా తీసుకుంటారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. చాలా చాలా బాగా చేస్తారు. మరి మనందరి పక్షాన మిమ్మల్ని విష్ చేస్తూ మన మధ్యలో ఉన్న బిషప్ గారు గారు చాలా మంకులు ఈ రోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, అవుతుంది చాలా మన. ఓకే పిల్లలు, ఇంత అందంగా ఎప్పుడు కనబడలేదు. ఓకే, నాకు ఈ విషయం ఏమర్థమైందంటే, దేవుడు మిమ్మల్ని ఆనర్ చేయడానికి నన్ను ఇలా కూర్చోబెట్టాడు కదా, మిమ్మల్ని ఆనర్ చేయడం అనమాట. నాకైతే ఎక్కువ సూట్ వేసుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే సాక్స్ వేసుకోవాల్సి వస్తుంది. సాక్స్ వేసుకుంటే నాకు ఊపిరి ఆడదు, సాక్స్ వేసుకుంటే ఊపిరి ఆడదు. కాబట్టి సాక్స్ కు భయపడి సూట్ వేసుకో అనమాట. చాలాసార్లు సూట్ తీసుకెళ్ళిపోతారు, షూస్ తీసుకెళ్ళను ఎక్కడైనా, షూస్ తీసుకెళ్ళను అంటే షూ అంటే ఎంత భయం అనమాట. కాబట్టి ఈరోజు మీకోసే దేవుడు నన్ను సూట్ వేయించడము, దేవుడు మిమ్మల్ని ఆనర్ చేస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తున్నాడు. ఇక్కడ యేసుప్రభు పక్షంగా నేను ఉన్నాను, మిమ్మల్ని బ్లెస్ చేస్తాను. పరలోక ఆశీర్వాదాలన్నీ మీ మీద వచ్చును గాక. ప్రతి బిడ్డ కూడా ఆ విధంగా వాడబడాలని కోరుతున్నాను. చాలా సంతోషం. మీకు ఎంత భాగ్యం అంటే మా శ్యామలమ్మ నిర్మలమ్మ లాగా ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేస్తున్నారు ఇక మీరు. గుడ్ ఫ్రైడే నోరు కట్టుకొని కూర్చున్నారు వాళ్ళిద్దరు ఎన్నో సంవత్సరాలు.
ఎన్నో సంవత్సరం నోరు కట్టుకొని కూర్చున్నారు, మీకు ఆ ప్రాబ్లం లేదు. ధన్యులు అన్న వీళ్ళందరూ కూడా ధన్యులు కదా. శ్యామలమ్మ నిర్మలమ్మ కంటే 100 రెట్లు ధన్యులు అన్న. మీరు ఎప్పుడో జూమ్ పెట్టేసి ఉంటే, ఎప్పుడో మాకు మీరు ఇచ్చేస్తుంటే అప్పుడే చెప్పేద్దు. అప్పుడే కరోనా రావాలి. అమ్మ కాలంలో సమయంలో ప్రభు ఆధీనం ఉన్నాయి అంతేనా చేశాడు. కాబట్టి వచ్చే సంవత్సరం మీ ఇద్దరు మా చర్చలో ఉంటారు. నర్సింహాబు చెప్పాను గుడ్ ఫ్రైడే చర్చలో మాట్లాడతారు. సిద్ధపడండి 365 రోజుల పాటు. మా నిర్మలమ్మ అయితే ఆ చర్చ ముందే చెప్పుకోవాలి. పిల్లలు ఆల్ ది బెస్ట్. చిన్న ప్రే చేస్తాను మీకోసం. మళ్ళీ పరిశుద్ధరానికి వందనాలు. ఈ పిల్లలకి ఎంత భాగ్యం ఇచ్చేవుతండి. మా చిన్నప్పుడు మాకెవరికి ఈ భాగ్యం లేదు. మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు లేరు. అసలు మమ్మల్ని కూర్చోబెట్టిన వాళ్ళు లేరు తండ్రి. ఈరోజు వాళ్ళందరూ కూడా నీ వాక్యం ప్రకటించగలుగుతున్నారు. తద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత సంతోషం, వాళ్ళ బంధుమిత్రులకు ఎంత సంతోషం, వాళ్ళ సంఘ సభ్యులకి ఎంత సంతోషం. ఇంత సంతోషానికి వారిని కారకులుగా చేసేందుకు నీకు స్తోత్రం చేస్తాం. ఇంకా వర్ధలచే ఎవరు కూడా ఈ మార్గాన్ని కొంచెం కూడా విడిచిపెట్టకుండా సరళంగా సాగిపోవడానికి సాధించి, ఎవరు తల్లిదండ్రులు అయితే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారో ఆ తల్లిదండ్రులు ప్రత్యేకం దీవించమని ప్రార్థిస్తాం తండ్రి. అయితే తల్లిదండ్రుల నుంచి ఎంకరేజ్మెంట్ లేని పిల్లలు దర్శించు, వారి తల్లిదండ్రులు కూడా మాట్లాడమని ప్రార్థిస్తాం. ముఖ్యంగా శ్యామలమ్మ నిర్మలమ్మ బలపరచు, దీవించండి. నీకు వందనాలు. మరి బెనెట్ బాబు మీ ఇతరులు ఎంతో ప్రయాసపడ్డారు ఈరోజు. మరి వారిని బట్టి స్తుతిస్తాను, ప్రజల బట్టి స్తుతిస్తాను, నానా మిగతా రిసోర్స్ పర్సన్స్ అందరి బట్టి స్తుతిస్తాను తండ్రి, అబ్జర్వర్స్ బట్టి స్తుతిస్తాను తండ్రి. ఇలాంటి అనేక దినాలు మేము గడిచే మేము మీ సందరూ గడపడానికి సహాయం చేసి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేనట్టు భూమి అందును నెరవేను గాక, మా అందిన ఆహారము నిర్మకు దయచేయము, మా ఇల్లు అపరాధములు చేసినని మమ్మల్ని శోధనలోకి తగ్గ క్షమించి తప్పించుము, మా ఇల్లు అపరాధం చేసినని ఎందుకంటే రాజము శక్తి మహిమ నిరంతరం నీవేనవు తండ్రి. ఆమేన్. చెప్పనా? అవ్వట్లేదా? అయ్యో అయితే మళ్ళీ తెలుగులో చేసాయి. చేస్తా తెలుగులో? ఎందుకంటే రాజు బలము ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం బిడ్డలకు, సండే స్కూల్ టీచర్స్ కు, రిసోర్స్ పర్సన్స్ అబ్జర్వర్స్ అందరికి తోడండి, బిడ్డల కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయను గాక. పిల్లలు అందరూ చాలా 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 బాగా చేస్తున్నానా, అందరికి గాడ్ బ్లెస్ యు. సూపర్ సూపర్ వండర్ఫుల్ అన్న. ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేస్తున్నాడు అందరికి ఇక్కడ. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 నేను పేర్లు రాసుకున్నా వీళ్ళందరికి 500 డేస్ కి గిఫ్ట్స్ ఉంటాయి. అక్క నా పేరు? నీ పేరు లేదు దీనిలో.
పిల్లలకి వినట్టే పిల్లలకి మాత్రమే కదా. ఓకే పిల్లలు అందరు చాలా చాలా బాగా చేస్తారు పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. ఇంకా ముందు ముందు రోజులు ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమం అందరూ అన్న మనం ప్రోత్సహిస్తా ఉంటారు, మనం ముందుకెళ్ళిపోతా ఉన్నాం సరేనా. మీకు చిన్న వయసులోనే ఎంత గొప్ప ఆపర్చునిటీస్ మీకు వచ్చినాయి కదా, కాబట్టి అది దేవునికి ఏ మహిమ. ఇంకా ఇంకా మనం దేవుని సన్నిధిలో ముందుకు పరుగులు ఎట్టు పెడదాం. ఓకే బాయ్ చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. రేప్ 360 బాయ్ అక్కా, బాయ్ బాయ్ కలుసుకుందాం పిల్లలు, ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఓకే.